अंशम माटाटन निन्ने बीएससी लो मुख्यमंत्री गारु स्पीकर गारु अंगीकरिंचर प्रत्येक धन्यवाद मुख्यमंत्री गारु नोट्ल रद्दु प्रभावं गुरिंचि कूडा सविवरंगा विवरिंचारु नेनु प्रभुत्वं विज्ञप्ति चेसेदि एंटंटे ई रोजु नोट्ल रद्दु सीपीएम पार्टी पूर्तिगा व्यतिरेकिस्तुंदि एंदुकंटे దాని మెజర్మెంట్స్ ఏంటో ముఖ్యమంత్రిగా నా వైఖరిని చెప్తాను సమీర్ చెప్పండి నా స్టాండ్ నేను చెప్ కానీ ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది ఎందుకంటే ఇవాళ గ్రామాల్లో చూస్తే మా గిరిజన గ్రామాల్లో చూసినా పేద ప్రజలు ఉన్న గ్రామాల్లో చూసినా ఇవాళ చెప్పులు అరిగేదాకా కుప్పు కూలే పరిస్థితి ఈరోజు ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే మన హైదరాబాద్ నగరంలో పొద్దున నేను ఒక చోట చూస్తే మోహన్జా మార్కెట్లో తెల్లవారుజాము నుంచి ఇక్కడే హైదరాబాద్ లాంటి నగరంలోనే ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు నిలబడి ఉన్నారంటే గ్రామాల్లో వాళ్ళకి అవస్థలు వర్ణాతీతం అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అదేవిధంగా ఆటో కార్మికులు పేదలు రైతులు వీళ్ళందరూ చూస్తే చాలా ఇబ్బంది పరిస్థితుంది వాళ్ళు మొత్తం క్యూలో నిలబడి కుప్పకూలే పరిస్థితి ముసలవాళ్ళు వీటిని ప్రభుత్వం ఎందుకంటే తొందరపాటు చర్య కేంద్రం తీసుకుని మన రాష్ట్ర ప్రభుత్వం అయినా దీన్ని వెంటనే తీసుకొని వాళ్ళకి సరైన మార్గం సరైన పద్ధతిలో ఏది నగదు అందేదానికి వాళ్ళ కూలి నాలు చేసుకునే వాళ్ళు కూడా ఏ మేరకు చేస్తామనేది కూడా ప్రభుత్వం కూడా ఆలోచించి వెంటనే అటు సత్వర చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం కోరుతున్నాను ఎందుకంటే ఇంకో రెండు మూళ్ళు నిపుణులు చెప్పేవాళ్ళు కానీ రాజకీయ మన పరిణామాలు చెప్పేవాళ్ళు కానీ రెండు మూడు నెలలు అంటున్నారు ప్రభుత్వం ఒక నెల అంటున్నారు ఒక నెల రోజులైనా ఈ నెలాఖరికైనా కొత్త సంవత్సరంలోనైనా పూర్తికి స్వరూపం వచ్చేదానికి చూసుకోవాల్సి వాళ్ళ మొత్తం కూలీ దొరికే పరిస్థితి లేదు కూలీల్ని పిలిచే పరిస్థితి లేదు కూలీ ఇచ్చే పరిస్థితి లేదు అప్పు పుట్టక పూట గడవక చాలా గ్రామాల్లో ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం చెప్తుంది ఏది నగదురహిత లావాదేవీలు నగదురహిత అంటే అయ్యా ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు మా ఏజెంట్ ప్రాంతంలో చూస్తే వాళ్ళ గిరిజనులు కానీ దళితులు కానీ కోయ కానీ లంబాడి కానీ ఎవరు కానీ వాళ్ళ నూటికి రాష్ట్రంలో అక్షరాస్యత 60% ఉన్నా ఏ గ్రామీణ ప్రాంతంలో ఏజెంట్స్ ప్రాంతంలో చూస్తే 50% పైగానే ఈరోజు గ్రామీణ ఆర్థికంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చదువు లేనటువంటి వాళ్ళు నిరస్తరాశులు ఉన్నారు వాళ్ళకి ఏ మేరకు మీరు చేస్తారని ప్రభుత్వంగా స్పష్టత ఇవ్వాలి ఎందుకంటే నగదు రహిత లావాదేవీలు అంటే వాళ్ళు మొత్తం వాళ్ళ మిషన్లు కానీ ఏ కానీ దొరికే పరిస్థితి లేదు దాని పూర్తి ప్రభుత్వమే దీనికి ఒక భరోసా ప్రజలకి పేద ప్రజలకు కానీ గిరిజనులు కానీ దళితులు కానీ బలహీన వర్గాల వారికి ఒక భరోసా ఇచ్చే ఇది మేము సెట్టెడ్ చేస్తాం ప్రభుత్వం పూనుకుంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే పద్ధతిలో మనం ఈరోజు చర్చ ఆ పద్ధతిలో ముఖ్యమంత్రి గారు కూడా సమాధాన మొత్తం వివరణ ప్రజెంట్ చేశారు మళ్ళీ మాట్లాడేటప్పుడు కూడా రాష్ట్ర ప్రజానీకం 60-70% వ్యవసాయం మీద ఉన్నటువంటి రైతులకి ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి పంటలు గిట్టుబాటు ధర ఏంటి వాళ్ళు అమ్మాలంటే వాళ్ళు మొత్తం 10 బస్తాలు 20 బస్తాలు పండినటువంటి వాళ్ళు కూడా ఈరోజు అమ్మలేని పరిస్థితులు ఉన్నారు పాల వాళ్ళు కూరగాయల వాళ్ళు అన్ని రకాలుగా ప్రజలు ఉన్నారు దీనికి ప్రభుత్వం వెంటనే దానికి సత్వర చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను ఆ పద్ధతిలో సత్వరంగా సెట్టెడ్ చేయకపోతే గ్రామాల్లో చాలా ఇబ్బందులు పడి ఇప్పటికే దేశంలో ఎట్లా ఉన్నా మన రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో సమస్యలు పడిపోయే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా తక్షణం వాళ్ళ ప్రయోజనం చేకూరే పద్ధతిలో సత్వర చర్యలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను